हाय फ्रेंड्स नमस्ते नेनु मित्रुलु चाला मंदी फोर स्ट्रोक अंटे टू स्ट्रोक अंटे अनि अडुगुतुन्नारु सरे मनमैते टू स्ट्रोक की फोर स्ट्रोक की ईजीगा नेनु चेप्तानु काकपोते मीकु अर्थं कादु काबट्टि नेनु ई रोजु मीकु लैव लो चूपिडं कोसं ना दग्गर टू स्ट्रोक पेट्टानु 34 पेट्टानु जेएक्स 25 पेट्टानु 39 ఈ నాలుగు మోడల్స్ నేను మీ ముందు పెట్టాను ఫ్రెండ్స్ ఈ మోడల్స్ నాలుగు పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న మోడల్ ఏందో నాకు తెలియదు కాబట్టి మీరు దాన్ని మీరు చూసుకోవచ్చు ఓకే నాది 2 స్ట్రోకా నాది 34 ఆ నాది GX 25 అనేది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న నాలుగు మోడల్స్ లో మీ దగ్గర ఏ మోడల్ ఉన్నా ప్రాబ్లం లేదు దాని గురించి నేను చెప్తాను దాన్ని ఎలా వాడాలో చెప్తాను దాన్ని మీకు ఎలా వాడితే బాగుంటుందో చెప్తాను కాకపోతే కొత్తగా నా వీడియోస్ చూసినట్లయితే మీరు కంపల్సరీగా నన్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కాలి మీరు నా వీడియోస్ కూడా పూర్తిగా చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చూసేది నేను ఓన్లీ రైతుల కోసమే చేస్తున్నాను చాలా మంది రైతులు బాగా లాంగ్ లో ఉంటున్నారు దగ్గరలో మెకానిక్స్ లేకపోవడం వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడం వల్ల నాకు ఉపయోగం తర్వాత సంగతి మీకు ఉపయోగపడితే చాలా అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు కంపల్సరీగా ఈ వీడియోని చూడండి నేను ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత లాస్ట్ లో మీకు మైలేజ్ కోసం స్టార్టింగ్ కోసం ఎలా ఏమేం చేయాలి రెగ్యులర్ గా చేయాల్సిన టిప్స్ ని నేను మీకు లాస్ట్ లో ఏదో ఒక రకంగా నేను చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో లాస్ట్ లో మీకు ఒక టిప్స్ పెడతాను ఫ్రెండ్ అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు మనం ఇప్పుడు రెడీగా ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం చలో ఫ్రెండ్స్ రండి దీని TU26 అంటారు 2T ఆయిల్ కల్పి పెట్రోల్ లో 2T కల్పి నడుపుకోవాల్సిన పంపు దీని 2 స్ట్రోకే అంటారు 2 స్ట్రోకే కాకపోతే దీని TU26 అంటారు దీని మోడల్ ఏంటంటే ఫ్రెండ్స్ TU26 అనేది ఈ రీకాల్ బాక్స్ కి 3 స్క్రూస్ ఉన్న వాటిని TU26 అంటారు 1 2 3 ఈ మూడు రీకాయిల్ స్క్రూలు ఉన్నదాన్ని TU26 అంటారు కంపెనీతో సంబంధం ఉండదు ఫ్రెండ్స్ దీన్ని ఎన్నో కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు కాకపోతే ఎన్ని కంపెనీ వాళ్ళు తయారు చేసినా ఎన్ని పేర్లున్నా ఇంజన్ మోడల్ మాత్రం TU26 అంటారు ఇది 2TL కల్పే పెట్రోల్లో వాడాలి 2TL కంపల్సరీగా కలపాలి ఇది 2TL లేకుండా నడిచే పంపు కాదు ఫ్రెండ్స్ కంపల్సరీగా ఒక లీటర్కి 4 పాయింట్ అయితే ఫ్రెండ్స్ ఇదే 2TL కల్పే పంపులలో మోడల్స్ ఉంటాయి ఇదేమో TU26 మోడల్ అంటారు దీన్ని 2TL కల్పి నడుపుకోవాలి అదేవిధంగా దీన్ని కూడా 34 అంటారు 34 అంటారు కోమాట్స్ అంటారు FT అంటారు అయితే 34cc అంటారు ఫ్రెండ్స్ దీన్ని 34 FT కోమాట్స్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఈ 34 వాటికి రీకాయిల్ బాక్స్కి 4 స్క్రూస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ 4 స్క్రూలు ఉన్న మోడల్ పంపుని 34 అంటారు కోమాట్స్ అంటారు FT అంటారు అయితే మీకు మోడల్స్తో పని లేదు ఫ్రెండ్స్ దీన్ని అయితే మీరు ఎప్పుడైనా రీకాల్ ప్రాబ్లం వచ్చి రీకాల్ రిపేర్ అయ్యి రీకాల్ కొత్త తెద్దాం అని వెళ్ళినప్పుడు దీన్ని 34 అంటే మీకు ఇచ్చేస్తారు స్క్రూస్ 4 ఉన్నదాన్ని 34 అంటారు దీది కూడా కంపల్సరీగా 2T వాడాల్సిందే 2T ఆయిల్ కలిపి 2T ఆయిల్ పెట్రోల్లో కలిపి నడపాలి ఈ పంపుని వితౌట్ 2T కాదు ఫ్రెండ్స్ విత్ 2T ఎందుకంటే ఇది కూడా 2 స్ట్రోకే ఇంజన్ మోడల్స్ వేరైనా ఇది కూడా 2T తో నడిచే ఇంజనే ఫ్రెండ్స్ 2TL కలిపితేనే ఈ ఇంజన్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇదే విధంగా మీకు ఇప్పుడు దాకా మనం రెండు మోడల్స్ చూసాం మీరు ఎన్ని కంపెనీలైనా ఈ రెండు మోడల్సే ఉంటాయి TU26 ఉంటుంది 34 ఉంటుంది 2TL కలిపే ఇవి ఇప్పుడు మనం 2TL కలపకుండా నడిచే మోడల్స్లలో నా దగ్గర ఒక రెండు మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కంపెనీలు వేరైనా మోడల్స్ ఇవే ఉంటాయి మీరు ఏ కంపెనీనైనా తీసుకోండి ఏ కంపెనీ అయినా బ్రాండ్ అన్ బ్రాండ్ ఏదైనా ఉంటాయి కాకపోతే వీటికి 2TL ఉంటుంది నేను ఒకసారి మీకు చూపిస్తాను అవి కూడా దీన్ని GX 25 అంటారు GX 25 25 అంటారు హోండా అంటారు ఏదేమైనా ఇది 2TL కలిపే ఇంజన్ పెట్రోల్లో 2T ఉండదు డైరెక్ట్ పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి కాకపోతే దీంట్లో ఇంజన్ ఆయిల్ ఉంటుంది ఈ ఇంజన్ ఆయిల్ ఎక్కడ ఉంటుందంటే ఇంజన్కి ముందు రీకాయిల్ బాక్స్కి పక్కన ఒక మీకు ఆయిల్ గేజ్ అవ్వబడుతూ ఉంటుంది దీన్ని ఆయిల్ చేంజ్ చేయడం కూడా సులభంగానే చేసుకోవచ్చు ఆల్రెడీ ఆయిల్ చేంజ్ వీడియోస్ పెట్టాను నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఫ్రంట్ సైడ్ ఆయిల్ అవ్వబడ్డ పంప్ అంటే
ఇది మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఓపెన్ చేసి చూసుకుంటే ఆయిల్ అవ్వబడతా ఉంటుంది. ఈ ఆయిల్ ఇంజన్లో ఉన్నది అంటే మనకి ఫోర్ స్ట్రోక్ కింద మనం అనుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఇంజన్లో లేనిదంటే టూ స్ట్రోక్ అనుకోవాలి. దీనికి ఇక్కడ ఆయిల్ ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ రీకాల్ బాక్స్ ఒకటే ఉంటుంది, సైలెన్సర్ ఉంటుంది, ఇక్కడ కార్బ్యూరేటర్, ఇక్కడ పెట్రోల్ ట్యాంకీ ఉండదు. ఒకవేళ పెట్రోల్ ట్యాంకీ లేకపోయినా ఈ మోడల్స్ చూసి మనం కనిపెట్టుకోవచ్చు. ఇది టూ స్ట్రోక్. ఫోర్ స్ట్రోక్ ఏంటంటే మీరు ఒకవేళ ఇంజన్ని చెక్ చేసినట్టయితే ఇంజన్ మోడల్ కూడా మారుతుంది. ఈ ఆయిల్ పైపు, రీకాయిలు, ఈ ఇంజన్ కొంచెం హెవీగా ఉంటుంది. ఈ కార్బ్యూరేటర్ మోడలు, మీకు సైలెన్సరు, ఇవన్నీ డిఫరెంట్స్గా ఉంటాయి. దీన్ని చూసి కూడా మనం ఫోర్ స్ట్రోక్ అని చూసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా మనం చూడడానికి ఇక్కడ ఎయిర్కి జాలి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని ఫోర్ స్ట్రోక్ అంటారు. ఈ ఇంజన్ మోడల్ని ఇలా చూస్తే ఇది టూ టిఆర్లు కలపకుండా ఓన్లీ పెట్రోల్తో నడిచే ఇంజన్ ఇది. దీన్ని మీరు ఇలా చూస్తే తెలిసిపోతుంది. దీంట్లో కూడా వేరే మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం హెవీ మోడల్ ఇంజను. దీన్ని 139F అంటారు. బాగా హెవీగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది, పంపు కూడా ఇంజన్ చాలా స్మూత్ ఉంటుంది. మీరు దీన్ని ఇలా చూసినా గుర్తుపడతారు ఫ్రెండ్స్. GX25 ఇంజన్కి రైట్ సైడ్ ఆయిల్ ఉంటుంది, దీనికేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ సైడ్ ఇంజన్ ఉంది అంటే ఇది కూడా ఫోర్ స్ట్రోకే. ఇది కూడా, దీనికి కూడా ఆయిల్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా మనం ఎన్ని ట్యాంకిల్ని స్ప్రే చేయాలనేది నేను వీడియో మీకు చేసి పెట్టాను, చూసుకోండి. ఫోర్ స్ట్రోక్సే కాకపోతే దీని ఏంటంటే మోడల్స్ మారుతాయి. ఒక కంపెనీ అతను హెవీగా పెడతాడు, రీకాల్ హెవీ పెడతాడు. దీనికి మూడు స్క్రూస్ వస్తాయి, దీనికి నాలుగు వస్తాయి. దీని కార్బ్యూరేటర్ హెవీ ఉంటుంది, దీని మౌంట్ వేరే, క్లష్ వేరే. ఇది కూడా ఫోర్ స్ట్రోకే ఫ్రెండ్స్. మనం ఇలా అంటే ఫోర్ స్ట్రోక్కి టూ స్ట్రోక్కి తేడా ఏంటి అంటే నేను చూపించాను. దీనికి ఏమో ఈ ఇంజన్ కూడా ట్యాంక్ పై సైడ్ వచ్చే ఇంజన్లు ఉన్నాయి, కింద వచ్చేవి ఉన్నాయి. అయినా మనం ఫ్రంట్ సైడ్ ఒకసారి చూసేసి ఓకే దీనికి ఫ్రంట్ ఆయిల్ ఉంది, సరే ఇదేదో ఆయిల్ అని మీరు డౌట్ లేకుండా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. కంపల్సరీగా మీకు ఆయిల్ అవ్వబడుతూ ఉంటుంది. ఓకే ఇది ఫోర్ స్ట్రోక్. ఫోర్ స్ట్రోక్ ఇంజన్కి అయితేనే ఫ్రంట్ సైడ్ ఆయిల్ వస్తుంటుంది. మీరు దీన్ని చూసి ఫోర్ స్ట్రోక్ అని కనిపెట్టేయచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మా మిత్రులు చాలామంది టూ స్ట్రోక్కి ఫోర్ స్ట్రోక్కి ఎలా ఉంటుంది, ఏంటి తేడాలని చెప్పేసి అన్నారు. నేను ఈ వీడియోస్లో అయితే మీకు టూ స్ట్రోక్, ఫోర్ స్ట్రోక్, 34 అన్నీ చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫోర్ స్ట్రోక్ అలా ఎలా ఫోర్ స్ట్రోక్ అయింది, టూ స్ట్రోక్ అంటే ఎందుకు టూ స్ట్రోక్ అంటారు, ఆ ఇంజన్లోకి కూడా ఇంజన్ ఐటమ్స్ కూడా మీకు కంపల్సరీగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, హాయ్, నమస్తే.